నిమ్మకాయ మిరియం అండి. నిమ్మకాయ మిరియానికి కావాల్సినవి నిమ్మకాయలు. నేను 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఆ తర్వాత నిమ్మకాయల్ని కోసి వాటిలో ఉన్న రసాన్ని ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఒక బౌల్లో కారం, ఉప్పు, అలాగే మెంతిపిండి ఉంటుంది కదండి, మెంతిపిండి కూడా తీసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం చక్కగా కలుపుకోవాలండి. కొంచెం ఇంగువ ఉంటే కూడా వేసుకోవచ్చండి. మీరు ఇంగువ వాడేది ఉంటే ఇంగువ వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే మినప్పప్పు, తర్వాత కొంచెం చాలండి. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు కొన్ని, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు అండి. చాలా ఫ్రెష్గా ఉందండి, నేను కరివేపాకు తీసుకున్నాను. మనం ఇంతకుముందు కలిపిన ఆ మిశ్రమాన్ని అలా కలుపుకొని ఉంచుకొని ఒక బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది నాకు, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఆయిల్ తీసుకోవాలి, వేడి చేస్తూ ఉండాలి ఆయిల్. చక్కగా కలుపుకోవాలి స్పూన్తో. చూసారు కదా. ఆ తర్వాత మనము బాండీలో మిరపకాయలు వేసి కొన్ని పప్పు దినుసులు ఉన్నాయి కదా, ఏవైతే పోపు గింజలు ఉన్నాయో అవన్నీ వేసి కాసేపు మగ్గనివ్వాలి, కలుపుకోవాలి. ఆ తర్వాత దానిలో ఇంగువ వేసుకుంటే చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఇంగువ వేసుకోండి. ప్లస్ ఇంగువ వల్ల డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. సో మేము ఇంగువ తప్పకుండా వాడతాము. కొన్న తర్వాత ఆ పోపు పెట్టిన మిశ్రమాన్ని మనము ముందుగా కలిపెట్టుకున్నటువంటి ఈ మిశ్రమంలో కలుపుకోవాలండి. అంతేనండి, మనము వేడివేడిగా ఈ నిమ్మకాయ మిరియాన్ని అన్నంలో తింటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. సో విటమిన్ సి కూడా మనకి నిమ్మకాయల నుండి వస్తుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. అలా అని చెప్పి ఎక్కువగా తినకూడదు, కారం కదండి. సో అప్పుడప్పుడు మన ఇంట్లో ఏం లేని టైంలో ఇలా నిమ్మకాయ మిరియాన్ తీసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ అండి నా వీడియోని చూసినందుకు.